Two similar cones have volumes 12 pi cubic units and 96 cube units. Maniki rendu similar cones ichar. Vati yokka volumes 12 pi cubic units, 96 pi cubic units. If the curvature surface area of smaller cone is 15 pi, malli inkoka clue kuda ichar maniki. స్మాలర్ కోన్ యొక్క కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా 15 పై ఇచ్చారు. వాట్ ఈ ద కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ లార్జర్ కోన్ అన్నారు. ఇక్కడ మనకు చెప్పిన సిమిలర్ అనే టర్మ్ యూజ్ చేశారు. ఏమన్నా రెండు ప్లెయిన్ ఫిగర్స్ ఒక సిమిలర్గా ఉంటే కనుక దాని కరస్పాండింగ్ సైడ్స్ కానీ కరస్పాండింగ్ యాంగిల్స్ కానీ ఒక రేషియో మెయింటైన్ చేస్తారు. సేమ్ రేషియోలో ఉంటాయి. సేమ్ రేషియో అంటే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ ఎప్పుడు ఏం చెప్తాను, నా ఏజ్ 40, మా సన్ ఏజ్ 10. సో దాని రేషియో తీసుకుంటే ఏం చెప్తా ఉంటాను, 40:10 తీసుకుంటాను. ఇక్కడ ఏమో 10 ఏమో 4 times, 10 ఏమో 1 time. అదే 10ని దీంతోనూ దీంతోనూ మల్టిప్లై చేస్తే మళ్ళీ నా ఒరిజినల్ ఏజెస్కి వెళ్ళిపోతాము. ఇక్కడ 10 అనేది ఏంటంటే ప్రపోర్షన్ అంటారన్నమాట, కామన్ రేషియో అంటాం. ఇక్కడ కూడా రెండు సిమిలర్ ట్రయాంగిల్ సిమిలర్ కోన్స్ ఇచ్చాడు కనుక వాటి కరస్పాండింగ్ సైడ్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, సేమ్ రేషియోలో ఉంటాయి. ఇంకా కోన్కి సర్ఫేసెస్ ఉంటాయి కానీ సైడ్స్ ఉండవు అసలు. కానీ లెంగ్త్ ఉంటుంది, హైట్ ఉంటుంది, రేడియస్ ఉంటుంది, స్లాంట్ హైట్ ఉంటాయి కనుక అవి ఇక్కడ మనకి ఎలా ఉంటాయి, సిమిలర్గా ఉన్నాయి కనుక అవి సేమ్ రేషియో సేమ్ ప్రపోర్షన్ మెయింటైన్ చేస్తాయి. సరే ఇక్కడ చూడినప్పుడు ఇక్కడ ఒక చిన్న కోన్ డ్రా చేస్తా, ఇది ఒక పెద్ద కోన్ డ్రా చేస్తా. ఈ రెండింటిని ఏమనొచ్చు మనము, సిమిలర్ కోన్స్ అనొచ్చు. సరే సిమిలర్ కోన్స్ చెప్పేటప్పుడు మనము జస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక 1 లీటర్ థమ్సప్ బాటిల్, ఒక 1 లీటర్ థమ్సప్ బాటిల్ తీసి పక్క పక్కన పెట్టాం అనుకో, అవి షేప్స్ సేమ్గా ఉంటాయి కానీ సైజెస్ మాత్రము డిఫరెంట్ ఉంటాయి. 1/2 లీటర్ అండి, 1 లీటర్ 1/2 లీటర్ అని డబుల్ చేస్తే 1 లీటర్ అవుతుంది అంతే కదా. 1/2 లీటర్ 1 లీటర్ అంటే దానికి ఇది ఎన్ని రెట్లు ఎక్కువ ఉంది, ఎన్ని టైమ్స్ పెద్ద ఉంది, 2 times పెద్ద ఉంటుంది. 1/2 లీటర్ ఒక యూనిట్ కింద తీసుకుంటే 1 లీటర్ ఎంత అవుతుంది, అప్పుడు డబుల్ కనుక 2 units అవుతుంది. ఆ 2 units అనేది అక్కడ రెండింటికి ఉన్న రేషియోలో ఏదో ఒకటి నెంబర్ ఉంటుంది. ఇక్కడ ఆ రేషియోలో ఇక్కడ నెంబర్ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఇక్కడ కూడా దీనికి దీనికి ఒక రేషియో మెయింటైన్ చేస్తుంది, దీనికి ఒక కామన్ వచ్చే ఒక కాన్స్టెంట్ ఉంటుంది. అంతేనమ్మా, దీనికి దీనికి డివైడ్ చేస్తే ఒక కామన్ ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఆ కాన్స్టెంట్ మనకి ఇక్కడ తెలియదు, కాకపోతే దీని యొక్క హైట్ నేను h1 అనుకుంటే, దీని రేడియస్ నేను r1 అనుకుంటే, దీని స్లాంట్ హైట్ l1 అనుకుంటే, ఈ బిగ్గర్గా ఉంది కనుక దీని హైట్ h2 అనుకుంటే, దీని రేడియస్ r2 అనుకుంటే, ఇది స్లాంట్ హైట్ l2 అనుకుంటా. అనుకున్నప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోండి, దీని యొక్క కరస్పాండింగ్ సైజ్ సేమ్ రేషియోలో ఉంటాయి. కొన్ని టైమ్స్ రైజ్ అవ్వడం, కొన్ని టైమ్స్ తగ్గడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ 10 అనేది ఇక్కడ 10తో మల్టిప్లై చేస్తే ఒరిజినల్కి వెళ్ళాం, ఒరిజినల్గా అవుతుంది. ఇది 4:1, ఇది 4:1 అని కూడా అనొచ్చు. దీని స్కేల్ ఫ్యాక్టర్ అని కూడా అంటాం ఒక్కొక్కసారి. సరే ఇక్కడ నేను ఏం చేస్తానంటే R1/R2=H1/H2=L1/L2. దీని యొక్క రేషియో మనకు తెలియదు, దీని రేషియో నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తా. ఈ ఇటు యొక్క రేషియో ఎలా ఉంది, నాకు మా సన్నికి నా రేషియోని ఇలా 4:1 ఎలా అన్నానో ఇక్కడ కూడా నేను ఫైండ్ అవుట్ చేయగలుగుతా. ఎలాగో చూడండి, ఇప్పుడు ఇందులో ఇచ్చిన దీని యొక్క వాల్యూమ్ ఇచ్చాడు, దీని వాల్యూమ్ ఇచ్చాడు. దీని వాల్యూమ్ ఎంత ఇచ్చాడు, 2 pi 12 pi cubic units ఇచ్చాడు. దీన్ని ఎంత ఇచ్చాడు, 96 cubic units ఇచ్చాడు. దీని వాల్యూమ్ని దీని వాల్యూమ్తో డివైడ్ చేస్తారు, ఇంకా సేమ్ రేషియోలో ఉన్నాయి కనుక. ఇంకా డీప్గా ఆలోచిస్తే ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి లేదా అని చూస్తే, నువ్వు కరెక్ట్గా ఈ కోన్ పట్టుకొచ్చి ఇందులో పెడితే ఇలా ఇలా ఫిట్ అయిపోతుంది. ఇంకో కోన్ కనపడుతుంది స్మార్ట్ ఫోన్, ఈ కోన్ ఇందులో ఫిట్ అయిపోతుంది పెడితే. ఎప్పుడు దేర్ ఆర్ ఇన్ సిమిలర్, సిమిలర్గా ఉన్నప్పుడు క్లియర్గా అర్థం ఉందా, ఇది ఇందులోనే ఉంటుంది, నువ్వు బయట పెడితే ఇక్కడ కనపడుతుంది. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ మనం ఏమవచ్చు, రెండు కోన్స్ ఏమనొచ్చు, సిమిలర్ కోన్స్ అనొచ్చు. సేమ్ షేప్ ఉంటుంది కానీ సేమ్ సైజ్ ఉండవు, కానీ వాళ్ళ లెంగ్త్లు దేనికన్నా దానికి పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ దీనికి 2 times పెరిగింది,
ఇక్కడ మా సన్ని వేసుకున్న నాకు 4 టైమ్స్ పెరిగింది అట్లా పెరుగుతూ ఉంటాను అన్నమాట. ఇప్పుడు రెండింటికి నేను ఏం తీసుకుంటాను, రేషియో తీసుకుంటాను. ఇవన్నీ రాశాను కానీ ఇక్కడ రాయలేదు కదా, ఇక్కడ రాసుకోవాలి. ఇదేంటిది ఆర్ వన్ హెచ్ వన్ ఎల్ వన్, ఇక్కడ లార్జర్ కదా ఆర్ టూ హెచ్ టూ ఎల్ టూ, ఇవన్నీ రాసేసుకో, ఇవన్నీ డిఫైన్ చేసేసుకున్నామా. ఇప్పుడు ప్రాబ్లం లేదు కదా, వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ కోన్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ బిగ్గర్ కోన్ ఈజ్ ఈక్వల్ వాల్యూమ్ ఆఫ్ స్మాలర్ కోన్ ఎంత ఉందన్న 12 పై క్యూబిక్ యూనిట్స్, 96 పై క్యూబిక్ యూనిట్ బిగ్గర్. ఇక్కడ క్యూబిక్ యూనిట్స్ క్యూబిక్ యూనిట్స్ యూనిట్స్ ఉంటాయి రేషియోలో, పై పై ఏమది క్యాన్సిల్, 12 అన్యా 12 8 జా. కానీ ఇక్కడ ఫార్ములా ప్రకారం మనం 1/3 πr² హెచ్ ఇచ్చారు, ఇక్కడ 1/3 πr² హెచ్ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్, కానీ ఇది రేడియస్ ఆర్ వన్, దీని హైట్ హెచ్ వన్, ఇట్లా రాసుకోవాలి. నెక్స్ట్ 1/3 πr² హెచ్, ఇది 2 వస్తుంది, ఇక్కడ సఫిక్స్ 2 వస్తుంది, అంటే సెకండ్ దాని రేడియస్, సెకండ్ దాని యొక్క హైట్, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/8. దేర్ఫోర్ ఇక్కడ పై పై క్యాన్సిల్ అయిపోతుంది, 1/3 కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ నేను ఇక్కడ h1/h2 ఉంది కదా, ఈ h1/h2 రీప్లేస్ చేసిన ఎంత రాసుకోవచ్చు, r1/r2 రాసుకోవచ్చు, ఎందుకంటే దేర్ ఆర్ ఇన్ సిమిలర్. సో ఇక్కడ నేను రాసిన r1² / r2² ఇంటూ r1/r2 కూడా రాసుకోవచ్చు, దీన్ని రీప్లేస్ చేసి దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/8. దీన్నే r1³ కింద కూడా రాసుకోవచ్చు, r1² × r1 × r1³ ఈజ్ డివైడెడ్ బై r2³. నువ్వు కావాలనుకుంటే దీన్ని జాగ్రత్తగా హోల్ క్యూబ్ కింద కూడా రాసుకోవచ్చు, దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 హోల్ క్యూబ్ అవుతుంది. ఫోర్స్ ఏం చేస్తాను, క్యాన్సిల్ చేస్తాను, అంటే r1/r2 అంటే నాకు ఎంత వచ్చింది 1/2 వచ్చింది, అంటే దీని స్కేల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చేసింది అన్న నాకు 1/2 వచ్చేసింది, స్కేల్ ఫ్యాక్టర్ వచ్చేసిందంటే ప్రాబ్లం వచ్చేసినట్టే మనం. అంటే r1 ఒక యూనిట్ అని అన్నప్పుడల్లా r2 2 యూనిట్స్ ఉంటాయి. ఇది 10 మీటర్స్ హైట్ ఉంది అనుకో, ఇది అప్పుడు ఎంత ఉంటుంది, ఇది 20 మీటర్స్ హైట్ ఉంటుంది, అర్థమైందా. ఇది ఒక 30 ఉందనుకో, ఇది ఎంత ఉంటుంది అప్పుడు 60 ఉంటుంది. ఇది 15 ఉందనుకో, ఇది ఎంత అవుతుంది 30 ఉంటుంది. అంటే అది సేమ్ రేషియో మెయింటైన్ చేస్తుంది. నేను ఇక్కడ డైరెక్ట్గా ఒక యూనిట్ తీసేసుకుని రప్ప చేసేస్తాయి ప్రాబ్లం. ఇక్కడ వరకు ఇంకేం డౌట్ లేదు కదా, మరి తెలిసిపోయిన స్కేల్ ఫ్యాక్టర్ ఎలా మైనట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం దేనికి వస్తామంటే కర్వర్ సర్ఫేస్ ఏరియాస్ రేషియో తీసుకుంటాం, ఎందుకంటే కర్వర్ సర్ఫేస్ ఏరియాస్ అడిగారు చూడు. ఇఫ్ ద కర్వర్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్మాలర్ కోన్ ఇస్ 15 π² units, what is the curved surface area of larger cone? Okay ma, that is it. Curved surface area of what is that smaller cone by curved surface area of bigger cone, that is equals to smaller cone ichchesaru kada 15 π, that is as this. కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా స్మాలర్ కోన్ బిగ్గర్ కోన్ తెలుసా, స్మాలర్ కోన్ ఇచ్చాడు, ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, ఇఫ్ ద కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా స్మాలర్ కోన్ ఇస్ 15 π రాసేసా, కానీ బిగ్గర్ కోన్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా మనకు తెలియదు కనుక దాన్ని ఎక్స్ అనుకో, ఎక్స్ అనుకున్నాను పైన కంపల్సరీ లెక్ట్ కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ బిగ్గర్ కోన్ ఇస్ ఈక్వల్స్ టు క్యాపిటల్. సరే ఇక్కడ నేను రాసుకుంటా కానీ రెడీగా ఉన్నాయి, ఇది ఎలా రాసుకోవచ్చు, పై R1L, కానీ R1L పై ఆర్ఎల్ లేదా కర్వర్ సర్ఫేస్ ఏరియా ఈజ్ డివైడెడ్ బై పై ఇంటూ R2 ఇంటూ L2 ఈజ్ ఈక్వల్స్ టు 15 π/x. ఇది 1 యూనిట్, ఇది 1 యూనిట్ ఉంటే ఇది కంపల్సరీ ఎన్ని యూనిట్స్ ఉంటుంది, ఇది 2 యూనిట్స్ ఉంటుంది, ఇది 2 యూనిట్స్ ఉంటుంది, మనకు అనవసరం, అది ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అని మన అవసరం, దాని స్కేల్ ఫ్యాక్టర్ మనకు తెలుసు. ఈ పై ఏం చేస్తాను, ఇక్కడ ఏమో R1 is equals to L1 is equals to 1 unit తీసుకుంటే L2 is equal to R2 is equals to 2 units తీసుకోవచ్చు, అంటే నాకు ఇక్కడ 1 1 జారు 1
ఇక్కడ టూ టూస్ ఆర్ రాసినా రాకపోతే 1 × 1/2 × 2 2 × 2 దట్ ఈస్ ఈక్వల్స్ టు 15π/x 1 × 1 ఎంత ఇది వచ్చి దీంతో మల్టిప్లై అవుతుంది ఏమవుద్ది క్రాస్ మల్టిప్లికేషన్ క్రాస్ మల్టిప్లై అవుతుంది x 2 × 2 = 4 వచ్చి 15 తో మల్టిప్లై అవుతే 60π స్క్వేర్ యూనిట్స్ నానే ఇక్కడ స్క్వేర్ యూనిట్స్ ఇది మనకు వచ్చిన ఆన్సర్ టెక్స్ట్ బుక్ లో మనకి 18√2π సంథింగ్ అని వచ్చాడు ఇది కరెక్ట్ కాదు నేను అనుకుంటాం వరకు ఇదే కరెక్ట్ ఓకే